Visaka Bibili Niyozakavargam Ambedkar 129వ జయంతి సందర్భంగా జీవీఎంసీ మధురవాడ జోన్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మండే మహేష్ ఆధ్వర్యంలో ఆ సంఘం సభ్యులందరూ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేసి అభివృద్ధి చెందాలని పలువురు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 1000 మంది పారిశుద్ధ్య కార్మికులకు సంఘ సభ్యులు ఆహార ప్యాకెట్లు అందించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరికైనా సహాయం చేసేందుకు అంబేద్కర్ సంఘం తరపున ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని సంఘ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి డాక్టర్ మండే సురేష్ మరియు డాక్టర్ మండే రమేష్ తదితరులు పాల్గొన్నారు. సద్రాన కొంచెం దిగాల తప్పించారు. యేసుప్రభు అయితే దళిత వర్గాలని ఈ కుల వివక్ష నుంచి తప్పించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది రాజ్యాంగంలో ఉన్న ప్రతిది అమలు జరిపేలాగా ప్రతి వాడు చేయాలని మన యవనసుడైన మన మహేష్ వారసత్వం కింద ప్రకటించారు. ఆ వారసత్వానికి మనం అందరూ బాధ్యులయ్యండి. అంబేద్కర్ ఆశయాలను నిలిపించినాడు ఆయన, ఆత్మకు శాంతి కలుగుతుంది. మనం అంబేద్కర్ మనం నిలబెట్టిన వారు అవుతాం. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ 129వ జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్రపంచ జ్ఞాని, ప్రపంచ మేధావి, భారతరత్న, అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని ఈరోజు అక్షరాల భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ను ఒక కులానికో మతానికో పరిమితం చేయటం అనేటటువంటిది చాలా పెద్ద నేరం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలాగే మహిళల కోసం పోరాటం చేసి అతను కేంద్ర మంత్రి పదవి కూడా రాజీనామా చేసి గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఉద్యమించినటువంటి మహామనిషి, మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క జయంతోత్సవాలు మనం అందరం కూడా ప్రతి సంవత్సరం వేడుకగా పండుగగా జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది. ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో అలాగే అంబేద్కర్ వారసులు, ఐక్య వేదిక, రకరకాల దళిత సంఘాల ఆధ్వర్యంలో అందరూ కలిపి ఈరోజు అంబేద్కర్ జయంతోత్సవాలను ఈ విధంగా జరుపుకుంటున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కరోనా వైరస్ ఏదైతే వ్యాప్తి చెందినటువంటి తరుణంలో అందరూ కూడా ఇళ్లలో ఇళ్లకే పరిమితమై ఎవరు కూడా బయటికి రాలేక అనేక రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు అలాగే మధ్యతరగతి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఎవరిని అడగలేక వాళ్ళకు ఉన్న డబ్బులు అయిపోయి తిండి తిప్పలేనటువంటి బాధలు పడుతున్నటువంటి తరుణంలో ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవాన్ని మరి ఇదిగా తీసుకుని ఈరోజు ఈ ఫుడ్ పంపిణీ ఏదైతే అందరికీ కూడా సమృద్ధిగా ఫుడ్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం, బృహత్తరమైనటువంటి కార్యక్రమం మేము అందరం కూడా చేపట్టాం.